నా రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి యువర్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ యువర్ ఇన్ఫ్లుయెన్సర్స్ యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫర్ ద పార్టీ నేను ఎందుకు ఆ నమ్మకంతో చెప్తున్నా అంటే జనసేన పార్టీ ఈ రోజున క్రియాశీలక సభ్యత్వం భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అటువంటి కార్యక్రమం చేయలేదు ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు మీరు ఎక్కడైనా విన్నారా ఐదు వందల రూపాయల సభ్యత్వం కట్టి ఐదు వందల రూపాయల సభ్యత్వం కట్టి ఆరు లక్షల అరవై నాలుగు వేల మంది ఈరోజు జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా వచ్చారు దానికి మీరందరూ కృషి చేశారు సో మెనీ వాలంటీర్స్ హియర్ కోర్స్ శ్రీని మిర్యాల లాంటి టీమ్ ఫ్రమ్ ద ఐటీ డిపార్ట్మెంట్ రాత్రి పగులు పనిచేశారు అద్భుతంగా పనిచేశారు వీ హ్యావ్ అప్ విత్ న్యూ సాఫ్ట్వేర్ న్యూ యాప్స్ రకరకాలుగా మేము చేస్తున్నాం కార్యక్రమాలు అటువంటి ఆలోచన ఎప్పుడు లేదు నిజంగా చెప్తున్నాను సో ఆ కార్యక్రమం అంతా సక్సెస్ అయిందంటే మీ అందరి కృషి ఎంతో ఉంది మీది అంతటితో ఆగడం లేదు ఇతర దేశాల్లో కూడా ఉన్న మన ఐటీ ప్రొఫెషనల్స్ రాత్రి బోర్లు కృషి చేస్తూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ మన మనకి ఫైర్ వాళ్ళు మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది మన వెబ్సైట్ హ్యాక్ కాకుండా మన సర్వర్ హ్యాక్ కాకుండా మన కోసం నిలబడేది మన జనసైనికులు ఇతర దేశాల నుంచి వాళ్ళు ఎంత అద్భుతంగా పనిచేస్తారంటే శ్రీనిమిర్ అలా ఆల్వేస్ టెల్స్ మీ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎక్కడో వేరే దేశాల్లో ఉంటారు పాపం వాళ్ళు వాళ్ళకి టైం డిఫరెన్స్ ఉంటుంది అయినా కానీ రాత్రిపూట పడుకోకుండా పార్టీ కోసం పార్టీ గెలవాలి పవన్ కళ్యాణ్ గారు గెలవాలనే ఉద్దేశంతో ఎంతో కృషి చేస్తూ ఉంటారు సో మీరందరూ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ఇందాక ప్రేమ్ గారు అడిగినట్టు మిమ్మల్ని దయచేసి మీరు కొంచెం సమయం వెచ్చించండి దయచేసి కొంచెం సమయం వీ హ్యావ్ ఓన్లీ టెన్ డేస్ ఈ పది రోజుల్లో రెండు ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఫైనలైజ్ చేశాను ఇంతముందే నేను ప్రేమ్ కుమార్ గారు చెప్పాను ఇరవై ఆరో తారీఖున పవన్ కళ్యాణ్ గారి పబ్లిక్ మీటింగ్ ఉంటుంది కోకట్పల్లిలో ఇంకొక మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారిది వీలైతే అమిత్ షా గారితో కలిసి ఒక మీటింగ్ కూడా ప్లే ప్లే ఏర్పాటు చేద్దామని నేర్చుకున్నాను అది కూడా తప్పకుండా గేట్ ఖరారావుగానే నేను చెప్తాను ఈలోపు ఈలోపు మనం చేయాల్సింది ఈ లోపు మనం చేయాల్సింది దయచేసి ఇంతకుముందు మీకు ప్రజెంటేషన్ చేసినట్టు ఉన్నారు యునిక్గా మనం కొంచెం క్యాంపెయిన్ చేద్దాం ఎందుకంటే నాకు ఎందుకో అక్కడికన్నా ఇక్కడ మీరు అందరు కొంచెం ఆందోళన చెందుతుంది సింబల్ అందరికీ తెలుసా లేదా అనేది సింబల్ ఎట్లా తెలియాలి కావాలంటే మీరు ప్రతి టీ షాప్లోనూ మన గాజు గాజు గ్లాస్ తోటి మీరు కూర్చుని టీలు దాగి పది మంది యువతతో మీరు కూర్చుని ఆ ఫొటోస్ షేర్ చేసుకుని ఒక మంచి క్యాంపెయిన్ సోషల్ మీడియాలో మీరు నడిపించండి లెట్ ఎవ్రీబడి నో అండ్ షూర్ క్యూఆర్స్లోనూ యా విల్ సెండ్ మోర్ గ్లాసెస్ కావాలంటే కేకే కేకే గ్లాసెస్ పంపించండి ఇంకొన్ని మనకి కూకట్పల్లికి పంపించండి షూర్ సో వీ విల్ సెండ్ మోర్ గ్లాసెస్ ఇయర్ మేబీ థర్టీ ఫార్టీ థౌజండ్ మోర్ గ్లాసెస్ మీరు వాటి డిస్ట్రిబ్యూట్ చేయండి అన్ని చోట్ల అన్ని డివిజన్స్లో కూడా మీరు చేయాల్సిన ఏమండి పంపిస్తాం గ్లాసెస్ పంపిస్తాం నో ప్రాబ్లం గ్లాసెస్ పంపిస్తాం దాన్ని మీరు ఉపయోగించండి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మనం కలిసి ఈ ఈ ఎన్నికల్లో మనం ఎందుకు పోటీ చేస్తున్నాం అంటే అది కూడా మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే రకరకాల అపోహలు కావాల్సిన కామెంట్స్ అన్ని చోట్ల వింటూనే ఉన్నాం ఇక్కడ మనం వాస్తవంగా ఏంటంటే వాస్తవంగా ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి దాష్టికాలు విపరీతమైన అద్భుతమైన పరిపాలన అందరికీ అర్థం అవడం మొదలైందో ఆ రోజున మేము రెండు వేల ఇరవై జనవరిలో మొట్టమొదటిసారి ఢిల్లీకి ప్రయాణం చేశాం మేము ఢిల్లీకి వెళ్ళింది స్వార్థం కోసం కాదు పవన్ కళ్యాణ్ గారు నేను ఆ రోజు వెళ్ళింది అమరావతి రైతుల కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు వాళ్ళ పాపం ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళు భూములు ఇస్తే ఎంత అవమానకరంగా మాట్లాడి వాళ్ళ గురించి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో సుమారు ముప్పై ఎకరాలు ల్యాండ్ పోలింగ్లో జరిగింది మనకి రాజధాని లేకుండా పోతుందనే ఆవేదనతోటి ఆ రోజు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఒక నమ్మకం ఎందుకంటే గతంలో మీరు చూసారు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు మన దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం మన రాష్ట్రానికి మనం ఉమ్మడిగా కలిసి చేద్దామనే నిర్ణయం ఆ రోజు తీసుకుని ఆ కాంబినేషన్ మనకి చాలా అవసరం అని భావించాం ఈరోజు కూడా మీ అందరికీ నేను తీసుకొచ్చేది ఏంటంటే ముఖ్యమైన అంశం భారతదేశంలో స్థిరంగా ఒక మంచి నాయకత్వం అవసరం ఈ రోజుకి కూడా ఎకనామీ గ్రోత్ ఆ ట్రజెక్టరీ ఇంకా ఉండాలి అంటే దే షుడ్ బి కంటిన్యూటీ రెగ్యులర్గా గవర్నమెంట్స్ మారుతూ ఉంటే ఆ ఎకనామీ గ్రోత్ రాదు మనకి స్టెబిలిటీ లేకపోతే మనకి ఇన్వెస్టర్స్ రారు ఆ విధంగా ఇంటర్నేషనల్ స్టేజ్లో నరేంద్ర మోడీ గారు హస్ డన్ అ గ్రేట్ జాబ్ ఫర్ ఇండియా వీ మస్ట్ అప్రిషియేట్ దాట్ వీ మస్ట్ అప్రిషియేట్ దాట్ సో వీ నీడ్ వీ నీడ్ హ్యాండ్ హోల్డింగ్ వీ నీడ్ హిజ్ లీడర్షిప్ వీ నీడ్ భారతీయ జనతా పార్టీ టు అ సర్టన్ ఎక్స్టెండ్ హౌ అండ్ వేర్ వేర్ వీఆర్ డూయింగ్ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ తెలంగాణలో వీఆర్ వెరీ క్లియర్ మన మహేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు రాజలింగం గారు కూడా ఉన్నారు ఎప్పటి నుంచో చాలా క్లియర్గా ఉన్నాం సింగిల్ డిజిజెట్కి మనం పరిమితం అవుదాం కానీ ఎక్కడున్నారు మన యువత యువతకి మనం అవకాశం ఇద్దాం ఇప్పుడు మీరు చూసుంటారు చాలా చోట్ల మనం ఎవరినైతే అభ్యర్థులుగా నిలబెట్టామో వీళ్ళందరూ గతంలో తెలంగాణ ఉద్యమంలో నిలబడిన వ్యక్తులు వీళ్ళంతా కూడా పోరాటం చేసిన వ్యక్తులు నిజాయితీగా వాళ్ళు నిలబడిన వ్యక్తులు వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు రావాలి ఎందుకంటే రాజకీయ ప్రస్థానంలో ఏ పార్టీ కూడా వ్యక్తులకి సీట్లు ఇవ్వలేదు ఇవ్వరు కూడా వాళ్ళంతా చూసేది ఏంటంటే స్థానికంగా ఎవరు గెలుస్తారు ఎవరికి ఎక్కువ బలం ఉందో ఆ విధంగా చూస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకుంది మన క్యాడర్ బిల్డింగ్ కోసం మన పార్టీ బిల్డింగ్ కోసం మన భవిష్యత్తులో మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎప్పుడు కూడా జనసేన జెండా రెపరెపలాడుతూ ఉండాలి మన కార్యాలయాన్ని మన ఇక్కడ ఏర్పాటు చేసుకుని ప్రజల పక్షాన్ని నిలబడాలని పుకట్పల్లి ప్రజలకి నేను భరోసా ఇస్తున్నాను ఖచ్చితంగా ఇక్కడ మన కార్యాలయం ఏర్పాటు చేద్దాం మీ అందరి కోసం ఎప్పుడు కూడా ఇక్కడ జనసేన పార్టీ నిలబడుతుంది జనసేన పార్టీ ప్రతినిధిగా ఎప్పుడు కూడా ప్రేమ్ కుమార్ గారు ఉంటారు దానికి అందరం కూడా అండగా నిలబడతామని చెప్పడానికి కోసం వచ్చాం మీరు మీరు దయచేసి దయచేసి ప్లీజ్ చివరిలో నేను మిమ్మల్ని కోరేది ఒకే ఒక ఆలోచన అదేంటంటే మనమే కాదు మనతో కనీసం పది మందిని మనం ప్రభావితం చేసి వాళ్ళని ఓట్లు వేపించాలి జనసేన పార్టీ కోసం ప్రేమ్ కుమార్ గారి కోసం మన అందరం కూడా మనస్ఫూర్తిగా మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా పార్టీ కోసం అంకితమై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మన ప్రజల్లో తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలం ఏంటో ఈరోజు ఈ మీటింగ్ తోటే మనం మొదలుపెట్టి అద్భుతంగా మీరు విజయం సాధిస్తారని